వింత భక్తులు పాండురంగ విఠలాస్వామికి భక్తులంటే మహా ఇష్టం భక్తులు అంటే మనుషులే కాదు జంతువులు పక్షులు పురుగులు వీటిలో ఏవి కాస్త భక్తి చూపించినా ఆయన సంతోషించి వాటిని అనుగ్రహించేవాడు ఒక మాటు ఆయన తానంతకు ముందు కోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు అయిన పిల్లనగ్రోవిని ఊదుకుందామని బుద్ధి పుట్టి మురళి తెచ్చి హాయిగా వాయించటం మొదలుపెట్టాడు ఆ గానం వినేటప్పటికీ చుట్టుపక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంతో మునిగిపోయాయి ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపున వచ్చాయి ఎవరూ పితకకుండానే అవి దారలు కట్టి కురిశాయి అంతలో ఒక పెద్ద గాలి వేసి ఆ పాల నురుగలో రవంత తుంపరపోయి పాండురంగస్వామి శిరస్సుపై పడింది ఆ ఆవు భక్తి పారవస్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించటం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు పాలచుక్క తన శిరస్సుపై పడటంతోనే అదే గొప్ప సేవగా తలచి ఆ దేవుడు ఆ ఆవును తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒకదానిగా చేర్చుకున్నాడు పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావి చెట్టు మీద ఒక కాకి ఉండేది ఒకనాడు అర్చకుడు పాండురంగస్వామి కోసం అత్తరసు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామని ఆశతో కాకి బాణకాకి మల్లే వేగంగా వచ్చి స్వామి ముందు వాలింది ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్మంతా ఎగిరిపోయి తుడిచినట్టై పాండురంగనికి సంతోషం కలిగింది నా ముందుండే దుమ్మంతా చీపురు పుచ్చుకొని చిమ్మినట్లుగా పోగొట్టావు కనుక నిన్ను నా భక్తులలో ఒకనిగా చేర్చుకుంటా అని ఆ కాకిని కూడా తన భక్తులలో చేర్చుకున్నాడు ఇంతలో అక్కడికి ఒక హంస వచ్చింది ఆ హంస నుంచి వచ్చిందో కాని వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తి తీరా ఈదలాడింది ఆ తరువాత స్వామి వద్దకు వచ్చి రెక్కలు తపతపా కొట్టుకుంది ఆ నీళ్లన్నీ అక్కడ నేలమీదే పడి నేల శుభ్రంగా పొచ్చిచేసినట్లయిపోయింది కాకి తుడిచేసింది నీవు నీళ్లు జల్లేవు కనుక నిన్ను కూడా కాకితో పాటు నా భక్తుల్లో చేర్చుకుంటాను అన్నాడు పాండురంగస్వామి కాకి తుడిచింది హంస నీళ్లు చల్లింది ఇంకా ఎవరైనా వచ్చి ముగ్గు పెడితే బాగుండును అని పాండురంగస్వామి అనుకుంటుంటే ఒక చిలుక ఎగిరి వచ్చి స్వామి పక్కన వేళ్లాడే ఒక దండం మీద వాలింది ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూ ఉండేది ఆనాడేం బుద్ధి పుట్టిందో కానీ ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచి ఉంచుకున్న ఒక ముత్యాల హారాన్ని ముక్కున కూర్చుకొని వచ్చి ఆ హారాన్ని దండం మీద కాళ్ల కింద నొక్కి పట్టి తన కరుకు ముక్కుతో పుటుకు పుటుకు నాలుగు పోట్లు పొడిచేటప్పటికీ హారం తెగిపోయి ముత్యాల స్వామి సన్నిధిలో చిందరవందరగా పడ్డాయి శభాష్ చిలుక ముగ్గు కాక నా ఇంట ముత్యాలతో ముగ్గు పెట్టావు కనుక కాకీహంసలకు మల్లే కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఆ విఠలుడు ఆ తరువాత అక్కడికి ఒక ఎలుకపిల్లై పరిగెత్తుకొచ్చింది వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తరుముకుంటూ వచ్చింది స్వామిని చూచేటప్పటికీ ఆ పాము ఎలుక మాట మరిచిపోయింది పాండురంగడంటే ఆ పాముకి అంత భక్తి స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టారు కానీ దీపం పెట్టారు కారు అనుకుంది పాము నెత్తిమీద మాణిక్యం ఉంటుంది అని మీరు విన్నారు కదా ఆ పాము పడుక ఎత్తి స్వామి సన్నిధిని నిలబడేటప్పటికీ దీపం కంటే ఎక్కువ కాంతితో ప్రకాశిస్తూ ఉన్న ఆ మాణిక్యం మూలాన అక్కడ చీకట్లన్నీ పోయి వెలుగొచ్చింది శభాష్ సర్పరాజా నీవు కూడా నా భక్తులలో చేరావు అన్నాడు స్వామి మరి కాసేపటికి ఆ దారినే తేనటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరిపోతూ ఉన్నాయి వాటిలో ఒక ఇగమటుకు ఆగి స్వామి సన్నిధిని ఉన్న ఒక పువ్వు మీద వాలి అందులో స్వామి యొక్క పాదతీర్థం కలిసి ఉన్న మకరందాన్ని త్రాగింది మహాభక్తులు మునులు పాదతీర్థం కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనటీగా త్రాకింది గనక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు ఈ విధంగా ఆవు కాకి హంస పాము చిలుక తేనటీగా పాండురంగని భక్తులయ్యాయి భక్తులై ఏం లాభం పొందాయో వినండి ఆ ఆవు చాలా కాలం బ్రతికి పండై ఆఖరికి ప్రాణాలు విడిచేసింది తరువాత జన్మలో మళ్లీ ఆవై పుట్టకుండా పాండురంగని దయవల్ల ఒక విష్ణు కుమార్తె అయి పుట్టింది ఆ విష్ణుభక్తుడు ఆ అమ్మాయికి సుశీల అని పేరు పెట్టాడు ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా మంచిది సుశీల పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేశారు ఆ అమ్మాయి ఎంత మంచిదో దాని మొగుడు అంత చెడ్డవాడు ఉత్త నీచుడు డబ్బు కోసం ఎలాంటి కకృత్తినైనా పడేవాడు తినటానికి సరిపోయేది ఉన్నా ఎరగని వాళ్ల దగ్గరకెళ్ళి అయ్యా బీద బ్రాహ్మణ్ణి పిల్లకి పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేదు అని యాచించేవాడు పోని ఆ యాచించి తెచ్చిందైనా కడుపు నిండా తినేవాడా పాతర్లేసి దాచుకునేవాడు లోబి పైగా ఏదో వంక పెట్టుకుని సుశీలను కొడుతూ ఉండేవాడు కాని సుశీల మాత్రం ఎవ్వరితోనూ చెప్పుకునేది కాదు మహాపతివ్రత కనుక ఓర్చుకునేది వాని సంగతి తెలిసిన చుట్టం ఎవరూ వాళ్ళింటికి భోజనానికి కారు ఒకవేళ తెలియని వాడు ఎవడైనా వస్తే సుశీల మొగుడు అయ్యా మాకు మైల వచ్చింది అని చెప్పి పంపేసేవాడు కాని సుశీలకు మాత్రం ఇది కష్టంగా ఉండేది ఏమంటే ఆవిడకు అతిథులంటే చాలా గౌరవము భక్తి ఉండేది అన్నం పెట్టమంటూ వచ్చిన అభ్యాగతులు కేవలం విష్ణుమూర్తితో సమానులని ఆమె నమ్మకం కాని తన భర్త ఒప్పుకోనప్పుడేం చేస్తుంది తన దయ వల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చిన భర్త దుర్మార్గుడవటం వల్ల సుఖపడలేకపోతుందన్న సంగతి పాండురంగ స్వామికి తెలిసి సుశీలను కటాక్షించడం కోసం ఒకనాడు వడుగు రూపంలో వచ్చాడు అప్పుడు ఆమె భర్త గ్రామంలో లేడు సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరీక్షించటానికి ఇదే సమయం అని ఆలోచించి ఆ బ్రహ్మచారి ఇంటిలోపల ఉన్న సుశీలను పిలిచి అమ్మా ఆకలి వేస్తోంది పట్టడన్నం ఉంటే పెట్టు అని అడిగాడు ఆమె ఉండు నాయన ఒక్క నిమిషంలో వండి వడ్డిస్తాను అని అంది అబ్బబ్బే నువ్వు వండేదాకా నేనెక్కడుండగలను చద్దికుండలో చద్ది అన్నమైనా సరే ఉంటే పెట్టు పెట్టి పెట్టి చెద్దన్నం పెట్టడమేమిటి పెడితే నాకు పాపం తింటే నీకు పాపం అంటావేమో నువ్వేమీ సందేహించకు నా ఆకలి తీరిస్తివా మూడు లోకాలను తృప్తిపరిచినట్లే ఇంక నాకు వచ్చే పాపమంటావు జపం చేసి పోగొట్టుకుంటాను అని ఆమెను తొందరపెట్టాడు సుశీల ఏం ఇంకా పీట వేసి అరటి ఆకు పరిచి చద్దన్నం కుండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది ఆమె మళ్లీ వచ్చి చూచేటప్పటికీ ఆ కపట బ్రాహ్మణుడు కుండలో ఉన్నదంతా వడ్డించుకొని ఆకులో ఒక్క మెతుకైనా మిగిల్చకుండా అన్నమంతా తినేశాడు అమ్మా ఇంకా ఆకలి తీరలేదు ఆ కుండలో అడుగున పక్కల్ని అంటబెట్టుకొని ఏమైనా మెతుకులున్నాయేమో చూడు అన్నాడు ఆమె వెతుకు చూచింది కానీ కుండలో ఒక్క మెతుకు కూడా మిగలలేదు మూడు రోజుల్నుంచి ఏ పూట కాపూటో వండుకోవడం భర్త ఊళ్ళో లేడు కనుక పతివ్రత అయిన సుశీలకు అన్నం నోటికి పోకపోవడం వల్ల అదంతా ఆ తరవాణి కుండలో వెయ్యటం జరిగింది ఆ అన్నమంతా ఒక్క మాటుగా ఆ పొట్టివాడు తినేశాడంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది ఇంకా చిత్రం ఏమిటంటే అదంతా తిన్నా కూడా అతని ఆకలి తీరలేదు నిలబడి ఆలోచిస్తే ఏం లాభమని చెప్పి సుశీల తొలినాటి రాత్రి వండుకొని తినకుండా అలాగే ఉంచేసిన అత్తైసరు అన్నం తెచ్చి వడ్డించింది తినేశాడు పొయ్యి మీద కాగుతున్న చక్కటి పాలు తెచ్చి త్రాగమంది తాగేశాడు కాని ఆకలి తీరలేదు ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు అన్నాడు అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది భర్తకిష్టమైన మినపసున్ని చక్కిలాలు చేగోడీలు మొదలైన పిండి వంటలు కొన్ని మగుడు ఊరికెళ్ళక పూర్వమే చేసి ఇచ్చింది ఆ లోబి మగడు ఆ వంటలు ఒక్క మాటుగా తినేస్తే అయిపోతాయేమో అన్న భయం కొద్దీ కొంచమే తిని సుశీలకైనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండలో దాచి అటక మీద పెట్టుకొని వెళ్ళాడు అవి తెచ్చిపెడితే ఈ పిల్లవాణి ఆకలి తిరుతుందేమో భర్త వచ్చి ఆ మినపసున్ని అవి లేకపోవడం చూస్తే మండిపడి తనను చావగొడతాడని తెలుసుడి కూడా సుశీల ఆ అతిథిని అర్ధాకలితో పంపటం ఇష్టం పిండి వంటల్ని క్రిందకు దింపి ఆ పిల్లవానికి వడ్డించింది వడ్డించడం తడువుగా ఆ విస్తరి ఖాళీ చేశాడు ఆ దొంగ అతిథి పోనీ అప్పుడైనా విస్తరి నుంచి లేవచ్చా ఇంకా ఏమైనా ఉంటే అన్నాడు అప్పుడు సుశీలకంతా అర్థమైంది ఈ వచ్చినవాడు పైకి పొట్టిగా చిన్న బిడ్డలా కనపడుతున్నాడే కానీ నిజంగా ఇతను పిల్లవాడై ఉండడు నన్ను కటాక్షించడానికి వచ్చిన ఆ పాండురంగ స్వామియే అయి ఉండాలి కానీ ఈ స్వామి ఆకలి నేనెలా తీర్చగలను అని అనుకుంది సుశీల ఇలా ఆలోచించుకుంటుంటే ఆమెకు ఉపాయం తట్టింది స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రి లాంటివాడు ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడని ఆమె తక్షణమే అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది అగ్నిదేవుడు ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నపు రాసులతో కూరలతో పులుసులతో పచ్చళ్లతో పప్పులతో వడియాలతో అప్పడాలతో ఒకటేమిటి అన్ని రకాల భోజన పదార్థాలతోటి పిండి వంటలతోటి నింపేశాడు అప్పుడు పాండురంగస్వామి తన వామన రూపం వదిలేసి నిజరూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు సుశీల నీవు మహాపతివ్రతవు అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు నీ పాతివ్రత్యానికి అతిథి భక్తికి మెచ్చుకున్నాను వరం కోరుకో అన్నాడు స్వామి నాకు మోక్షం ఇయ్యి అని కోరుకుంది సుశీల అది విని పాండురంగస్వామి మోక్షమా మోక్షం ఎలాగిస్తాను ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించు కొడుకులు మనుమలు మునిమనువుళ్ళు ఎత్తేక మోక్షం సంపాదించుదువు గాని అన్నాడు స్వామి నాకింతవరకు ఒక్క కుమారుడైనా కలగలేదు మనములు మునిమనవలు అంటారేమిటి అంది సుశీల ఒక్కడే కాదు నీకు ఐదుగురు కుమారులు పుడతారు ఆ ఐదుగురు కూడా పూర్వజన్మలో నా భక్తులే అన్నట్లు చెప్పటం మర్చిపోయాను నీ పూర్వజన్మలో నువ్వు ఆవువి నాకు భక్తురాలివి చేత నీకు ఈ జన్మ వచ్చింది నీలాగే ఒక కాకి ఒక హంస చిలక పాము తేనటీగా ఆ ఐదుగురు నీకు కొడుకులై పుడతారు అని చెప్పి అంతర్ధానమైపోయాడు పాండురంగడు పోతూ పోతూ సుశీలకు మరో ఉపకారం కూడా చేశాడు ఆమె భర్త ఉత్త పిసినారి నీచుడు దుర్మార్గుడు అని కదూ చెప్పాను పాండురంగ విఠలుడు ఆ మహాపతివ్రతకు సంసార సుఖంగా ఉండడం కోసమని ఆమె మగని స్వభావమే మార్చేశాడు ఊరు నుంచి ఇంటికి తిరిగొచ్చేటప్పటికే ఆ లోబి అల్లా దాతగా మారిపోయాడు అబద్ధాలు చెప్పటం యాచించటం మొదలైన పనులన్నీ మానేసి ఘరానా మనిషి అనిపించుకున్నాడు ఇంట్లో పైపెత్తనమంతా సుశీలదే ఇప్పుడు కొట్టడం తిట్టడం మచ్చుకైనా లేదు అప్పట్నుంచి వాళ్ల సంసారం ఎంతో సుఖంగా గడిచింది క్రమంగా ఒకళ్ల తర్వాత ఒకళ్ళు ఐదుగురు కొడుకులు పుట్టారు ఆ కొడుకులకు కొడుకులు ఆ కొడుకులకు కూడా కొడుకులు పుట్టేదాకా ముత్తైదువై బతికుండి ఆఖరికి సుశీల భర్తతో పాండురంగస్వామి వద్ద మోక్షాన్ని పొందింది